వెల్కమ్ బ్యాక్. లోడ్ యాప్స్ కేసులు మళ్ళీ మొదలయ్యాయి. పదుల సంఖ్యలో బాధితులు సైబర్ క్రైమ్కు క్యూ కడుతున్నారు. హెడ్సే, మ్యాజిక్ మనీ, మైలోన్ యాప్ల ద్వారా వేధింపులు మళ్ళీ మొదలయ్యాయి. రోజుకి 10కి పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన ఏడాదిలో వీరి వేధింపులకు 9 మంది మరణించారు. తాజాగా జియాగూడలో రాజ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్స్కి చెక్ పెట్టేందుకు సిద్ధమైన సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్తో మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఫేస్ టు ఫేస్. లోన్ యాప్స్ అరాచకాలు మళ్ళీ మొదలన్నాయి. ఇటీవల జియాగూడకు చెందిన రాజ్ కుమార్ అనే ఒక యువకుడు కూడా వాళ్ళు పెట్టిన మెసేజ్ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. రోజు పదుల సంఖ్యలో ఫిర్యాదు చేయడానికి బాధితులు కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి క్యూ కట్టినట్టు తెలుస్తోంది. అయితే సమస్యపోయిందనుకున్న ఈ లోన్ యాప్ మరోసారి అరాచకాలు పెచ్చిమీరడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వారిపైన ఎలా నిఘా పెట్టారు అనే విషయాన్ని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగితే సార్ గతంలో ఏదైతే ఈ లోన్ యాప్ వ్యవహారానికి సంబంధించి మీరు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది, ఇటీవల కాలంలో చూసుకుంటే మరోసారి మళ్ళీ ఈ వీటి ఆగడాలు పెచ్చిమీరుతున్నట్లు తెలుస్తుంది, వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఏంటంటే ఈ ఇయర్లో మేము దాదాపు 50 కేసెస్ రిజిస్టర్ చేసినాం. అందులో ఒక 2 కేసెస్లో అరెస్టులు కూడా చేసినాం. ఒక కాల్ సెంటర్ క్లోజ్ చేయించిన బెంగళూరులో ఆ కాల్ సెంటర్ నిర్వాహకులని అరెస్ట్ చేసినాం. దాంట్లో అరెస్టులో ఏంటంటే మనకు ఫైనల్గా అది చైనా వాళ్ళు నడుపుతున్నట్లుగా తెలిసింది. గతంలో కూడా మనకి ఈ లోన్ యాప్స్ మూలాలన్నీ కూడా చైనా వాళ్ళ దగ్గరే ఉన్నట్లు తెలిసింది. మెయిన్ ఏంటంటే ఈ లోన్ యాప్స్ అంతా క్రియేట్ చేయటము, దీని ఆపరేషను అంతా క్లౌడ్ సర్వీస్ ద్వారా చైనా వాళ్ళు చేస్తున్నట్లుగా అప్పుడు మనకు తెలిసింది. కొంతమంది చైనా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వచ్చి ఈ కాల్ సెంటర్స్ ఇదంతా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది బాగా పెరిగిపోయిందన్నమాట. ఈ లోన్ యాప్స్ ఇవ్వడము, తర్వాత ఈ బాధితులు ఎక్కువ కావడము, తర్వాత మనం కేసులు రిజిస్టర్ చేయటము, మనం అరెస్టులు చేసేటానికి ఎవరైతే మెయిన్ ఈ కాల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినారో ఆ చైనీస్ అంతా చైనా తిరిగి వెళ్ళిపోవడము, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కొంతమంది ఇక్కడ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఆ పాత కాంటాక్ట్స్ ఈ ఎవరైతే ఈ కాల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారో అప్పుడు ఈ కాల్ సెంటర్స్ నడిపిన పాత కాంటాక్ట్స్ని పెట్టుకొని మళ్ళీ ఈ పాత తరహాలోనే మళ్ళీ లోన్లు ఇవ్వడము, హరాస్మెంటు ఇదంతా మళ్ళీ స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు చాలా ఎస్టాబ్లిష్డ్ కాల్ సెంటర్స్ ఉండే, ఇప్పుడు అట్లా ఎస్టాబ్లిష్డ్ కాల్ సెంటర్స్ తీసేసి ఇండివిజువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్లో చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని కాల్ సెంటర్స్ కూడా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం బెంగళూరులో రేడ్ చేసి కాల్ సెంటర్ క్లోజ్ చేయించిన తర్వాత బెంగళూరులో ఉన్న దాదాపు అన్ని కాల్ సెంటర్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. కాకపోతే కొన్ని గురుగాము ఏరియా, నోయిడా ఇక్కడ నడుస్తున్నట్లుగా మనకు తెలిసింది. ఇప్పుడు మా వాళ్ళు మనకు కొంత ఇప్పుడు రిజిస్టర్ చేసిన కేసుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ ఢిల్లీలో మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద పోయి వాళ్ళని కూడా పట్టుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడానికి ట్రై చేస్తాం. వీటిలో ఏంటంటే లోన్ తీసుకోకపోవటం మంచిది, ఎందుకంటే ఇవి మన డేటా ఇవ్వందే లోన్ ఇవ్వరు. మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషను పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు లోన్ ఇస్తారు. అంటే మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలా అయినా మిస్యూజ్ చేయొచ్చు. కనుక అట్లాగే ఆధార్ కార్డు తీసుకుంటారు, పాన్ కార్డు తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ మనకి కంప్లైంట్స్ చెప్పేది ఏంటంటే వీళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డుని వాట్సాప్లో షేర్ చేసి లోన్ చోర్ అని చెప్పేసేసి, లోన్ ఫ్రాడ్స్టర్ అని చెప్పేసేసి ఇట్లా మెసేజ్లు అందరికి షేర్ చేయటం కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే హీ రేప్డ్ హిజ్ మదర్ అంటాం, హీ రేప్డ్ ఏ స్మాల్ గర్ల్ అని ఇట్లా చాలా అబ్యూజివ్గా మెసేజ్ పెట్టి వీళ్ళ పాన్ కార్డు ఆధార్ కార్డు మీద ఇటువంటి మెసేజ్లు పెట్టి అవి అందరికి షేర్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లా కాంటాక్ట్ లిస్ట్ అనేది షేర్ చేయడం మంచిది కాదు. మనమే పర్మిషన్స్ ఇచ్చి మరీ వాళ్ళకి మన కాంటాక్ట్ లిస్ట్ ఇవ్వటం, ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటున్నాయి దానివల్ల. అదే ఇటువంటి పర్మిషన్స్ ఇవ్వకపోతే ఆ లోన్ రాదు. లోన్ రాకుండా మనం లోన్ నిజంగా కావాలనుకునే వాళ్ళు ఏంటంటే బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి, వాటిలో లోన్ తీసుకోవాలి. కానీ ఇవి ఈజీగా వస్తుంది కదా అని చెప్పి దీంట్లో తీసుకుంటే తర్వాత ఈ హెరాస్మెంటు ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మొత్తానికి ఈ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని జాగ్రత్తగా ఉండాలి, అలాంటి లోన్స్కి వెళ్లకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులు ఏసీపీ ప్రసాద్ గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మన డేటాను వారి చేతుల్లో పెట్టిన తర్వాత ఖచ్చితంగా వారు దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ యాప్స్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఈ గుర్గావ్ నోయిడా ప్రాంతం నుంచి జరుగుతోందని, దీనికి ప్రత్యేకమైన బృందాలు పెట్టి నిఘా కూడా పెట్టాము, ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసే వారిని అరెస్ట్ చేస్తాం, చేసి వారిని రిమాండ్ కూడా తరలిస్తామని చెప్తున్నారు. మొత్తానికి
చేయడానికి మన అప్రమత్తంగా ఉండాలి లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా వారి వేధింపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టెంట్ లోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పేసి ఏసీబీ ప్రసాద్ గారు చెప్తున్నారు।